ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ రాజకీయం మారబోతోందా? అధికార పార్టీలో వర్గ విభేదాలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయా? ఎంపీ ఎమ్మెల్యేలు ఒక్కటయ్యారా? వచ్చే ఎన్నికల్లో మంత్రి తుమ్మల పార్లమెంటుకు పోటీ చేస్తారా? చేరికలతో కలగూరగంపలా మారిన పార్టీలో ఇక ఎవరికోలా వారిదేనా? పోటాపోటీగా వచ్చి చేరిన నాయకులతో ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ ఓవర్లోడ్ అయింది. ఒకే ఓవర్లో రెండు కత్తులు ఇమ్మడమన్నట్లు ఇదివరకు ప్రత్యర్థులుగా ఉన్నవారు ఇప్పుడు ఒకే పార్టీ నీడన ఉన్నా సఖ్యత మాత్రం కనిపించటం లేదు. నేను ఎన్ని రోజులు లోపలే పంతాలు పట్టింపులతో సాగిన ఆధిపత్య పోరు ఇప్పుడు బహిర్గతమవుతోంది. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలో వచ్చిన మార్పులు కొన్ని చోట్ల సవాలుగా మారుతున్నాయి. పాతకు రోత కొత్తకు వింత అన్నట్లు గోడదూకొచ్చిన కొత్త నేతలకు పెద్దపీట వేయడంతో అధికార పార్టీలో ముసలం మొదలైంది. అయితే ఈ విషయాన్ని పార్టీ పెద్దలకు చెప్పేందుకు ఎవరూ ధైర్యం చేయలేకపోవడంతో ఎక్కడికక్కడ నివురుగప్పిన నిప్పులా ఉంది అసంతృప్తి. కానీ ఎన్నికలు దగ్గర పడుతుంటే అక్కడక్కడ అది బయటపడుతోంది. రాష్ట్రంలో రాజకీయంగా చైతన్యవంతమైన జిల్లాగా పేరున్న ఖమ్మం జిల్లాలో మొదట్లో టీఆర్ఎస్ కి చెప్పుకోదగ్గ పట్టులేదు. కొన్ని జిల్లాలు గులాబీ పార్టీకి పట్టం కట్టినా ఖమ్మం జిల్లాలో మాత్రం కేవలం కొత్తగూడెం స్థానంతోనే టీఆర్ఎస్ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఖమ్మం ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీకి చెందిన పువ్వాడ అజయ్ గెలిచారు. ఎంపీగా అప్పట్లో వైసీపీకి చెందిన పొంగిలెట్టి శ్రీనివాస్ రెడ్డి విజయం సాధించారు. వీరిద్దరూ తొలిసారి ఎన్నికల్లో తలపడ్డవారే. వీరిపై ఓటమి పాలైన అభ్యర్థులు తలపండిన రాజకీయ నాయకులు. ఒకరు ప్రస్తుత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మరొకరు పారిశ్రామికవేత్త మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు. సీన్ కట్ చేస్తే టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన తుమ్మల తర్వాత టీఆర్ఎస్ లో చేరారు. ఎమ్మెల్సీ కోటాలో మంత్రి అయ్యారు. ఆ తర్వాత పాలేరు ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. కేసీఆర్ ద్వారా టీఆర్ఎస్ లోకి వస్తే పువ్వాడ కేటీఆర్ సారథ్యంలో అధికార పార్టీలో చేరారు. ఇక ఎంపీ పొంగులెట్టి టీఆర్ఎస్ లో చేరడం వెనుక ఓ పెద్ద కథే నడిచిందనే ప్రచారం ఉంది. ఇతర పక్షాల నుంచి గెలిచిన ప్రజాప్రతినిధులు గులాబీ కండువా కప్పుకోవడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ బలం పుంజుకుంది. సరైన ప్రతిపక్షం లేకపోవడంతో అధికార పార్టీ నాయకుల మాటే ఫైనల్. ఎలాగో అపోజిషన్ గట్టిగా లేకపోవడంతో కిక్కులేదనుకున్నారు ఏమో, అధికార పార్టీ నేతల మధ్య వార్ మొదలైంది. తమ మాటే నెగ్గాలంటూ ఎమ్మెల్యే మంత్రి మధ్య పంతాలు పెరుగుతూ వచ్చాయి. ఖమ్మం మార్కెట్ కమిటీ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవుల విషయంలో ఇద్దరు నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. సభలు సమావేశాల్లో చూసేందుకు అంతా ఒకటే అన్నట్లు ఉంటున్నా ఎవరి దారి వారిదే అన్నట్లుంది. పాలేరు ఉప ఎన్నిక సమయంలో అప్పటికింకా అధికార పార్టీ తీర్థం పుచ్చుకొని ఎంపీ పొంగులేటి కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు తెలిపారు. విషయం గులాబీ బాస్ దాకా వెళ్లడం, ఆయన రంగంలోకి దిగి చక్రం తిప్పడంతో రాత్రికి రాత్రే ఖమ్మం ఎంపీ కారెక్కేశారు. దీంతో తుమ్మల విజయానికి అడ్డంకి లేకుండా పోయింది. జిల్లా మంత్రిగా ఉన్న తుమ్మల పాలేరుకు పరిమితం కావడం ఆయన వర్గీయుల్లో కొందరికి మింగుడు పట్టలేదంటున్నారు. జిల్లా టీఆర్ఎస్ లో బలాన్ని పెంచుకునేందుకు ఖమ్మం జిల్లా కేంద్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అజయ్ పావులు కదుపుతున్నారు. అటు ఎంపీ పొంగులేటి కూడా బలాన్ని పెంచుకుంటున్నారు. దీంతో మంత్రితో ఎమ్మెల్యే ఎంపీలకు గ్యాప్ పెరుగుతోందనే అభిప్రాయం ఉంది. మంత్రికి వ్యతిరేకంగా ఎంపీ ఎమ్మెల్యే ఏకమయ్యారనే ప్రచారం ఉంది. మంత్రికి చెక్ పెట్టేందుకు ఏ అవకాశాన్ని వారిద్దరూ వదులుకోవటం లేదని పార్టీ శ్రేణుల్లో గుసగుసలు నడుస్తున్నాయి. ఖమ్మం డీసీసీబీ చైర్మన్ పువ్వాడ విజయబాబు రైతుల కోసం ఏర్పాటు చేసిన హాస్పిటల్ ప్రారంభోత్సవ సభకు గ్రౌండ్ అనుమతిని ఎమ్మెల్యే ఎంపీలే ఆపేయించారని చెప్పుకుంటున్నారు. సభకు నలుగురు మంత్రులు హాజరు కావాల్సి ఉన్నా వారిని రానివ్వకుండా ఎంపీ ఎమ్మెల్యేనే పావులు కదిపారనే ప్రచారం ఉంది. డీసీసీబీ చైర్మన్ పువ్వా విజయబాబు మంత్రి తుమ్మల అనుచరుడు కావడమే దీనందరికీ ప్రధాన కారణమంటున్నారు. ఈ వర్గపోరు ఇలా ఉండగా వచ్చే ఎన్నికల్లో ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలనే దానిపైన టీఆర్ఎస్ లో ఎవరి వ్యూహాల్లో వారున్నారు. తుమ్మల నాగేశ్వరరావుని ఎంపీగా పోటీ చేయించాలనే ప్రతిపాదన వెనుక పెద్ద రాజకీయమే ఉందన్న గుసగుసలున్నాయి. ఎమ్మెల్యే ఎంపీ ఒక్కటే ఈ ప్రతిపాదనకు మద్దతు పలుకుతున్నారని, ప్రస్తుత ఎంపీ పొంగులెట్టి శ్రీనివాసరెడ్డిని పాలేరు లేదంటే కొత్తగూడెం అసెంబ్లీ సీట్ల నుంచి బరిలోకి దించేలా చూడాలని పార్టీ పెద్దల దగ్గర కొందరు పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి ఫెడరల్ ఫ్రంట్ ఆలోచనతో జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టడం, సీనియర్ నేతలందరినీ ఈసారి ఎంపీలుగా కేంద్రానికి తీసుకెళ్తానడం చర్చనీయాంశమవుతోంది. మొత్తానికి చివరికేం జరుగుతుందో గానీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గులాబీ పార్టీ నేతల మధ్య అయితే పెద్ద రాజకీయమే నడుస్తోంది.